టాలీవుడ్ ఒక నటి టాప్ హీరోయిన్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ఆ పార్టీతో అంటిముట్టినట్టుగా ఉంటున్న మాజీ ఎంపీ విజయశాంతి ఇటీవల కాలంలో క్రియాశీలంగా ఎక్కడ కనిపించిన సంగతి తెలిసింది. గత ఏడాది తమిళనాడులో చోటు చేసుకున్న పరిణామాలలో చిన్నమ్మ శశికళ వర్గానికి రాములమ్మ మద్దతిచ్చారు. చెన్నైలోని పోయస్ గార్డెన్ కు వెళ్లిన విజయశాంతి చిన్నమ్మ శశికళతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏ మంతనాలు జరిగిందని చర్చకు రాలేదు. అంతకు ముందుకు విజయశాంతి మెరీనా బీచ్ ఒడ్డున ఉన్న జయలలిత సమాధిని దర్శించుకుని అంజలి ఘటించారు. జయలలిత మృతి తీరని లోటును అన్నారు. ఆ తర్వాత కూడా ఆమె ఎక్కడ మీడియాతో ముచ్చటించలేదు. సుదీర్ఘ కాలం గ్యాప్ తర్వాత తాజాగా మీడియా సంస్థతో మాట్లాడిన విజయశాంతి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అనేక ఎత్తు వల్లాల్లో ఎదుర్కొని సినీ రంగంలో సూపర్ స్టార్ ఇమేజ్ ను తాను సొంతం చేసుకున్నానని విజయశాంతి చెప్పారు. అదే రీతిలో రాజకీయాల్లో సైతం తన ప్రత్యేకతను సంతరించుకుంటానని తెలిపారు. 19 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేయడం తన జీవితంలో కీలక పరిణామమని తెలిపారు. తెలంగాణ సీఎం కావాలనే లక్ష్యం ఉండటంలో తప్పేముందని విజయశాంతి ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీలో ఉండి ఉంటే తెలంగాణ ప్రభుత్వంలో కీలక పోస్టులో ఉండేదానని అంగీకరించిన విజయశాంతి అయితే ప్రాంతీయ పార్టీలో ఎదుగుదల ఉండదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం తల్లి తెలంగాణ పార్టీ పెట్టిన విజయశాంతిని ఒప్పించి టీఆర్ఎస్ లో చేర్పించడమే కాకుండా పార్టీని విలీనం చేయడంలోనూ కేసీఆర్ సక్సెస్ అయ్యారు. టీఆర్ఎస్ లో ఉన్నన్ని రోజులు కేసీఆర్ కు విజయశాంతి అత్యంత సన్నిహితంగా ఉన్నారు. పలు ఎన్నికల్లో ప్రచారంలోనూ రాములమ్మ కీలక పాత్ర పోషించారు. దీంతో టీఆర్ఎస్ కు కొంత సీనియర్ గ్లామర్ తోడైంది. అయితే కేసీఆర్ వ్యవహార శైలి వల్ల 2014 సాధారణ ఎన్నికలకు ముందు విజయశాంతి టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. ఈ ఆ ఎన్నికల్లో ఓటమి అనంతరం విజయశాంతికి యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తెరమెరుగు అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాలకు సైతం రాములమ్మ దూరంగానే ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని గాసిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.